ప్రశ్నలతో ప్రస్తుతం ధర్మారావు గారు అందుబాటులోకి వచ్చారు. నమస్తే ధర్మారావు గారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. గురువు గారితో చెప్పండి, మీ సమస్య ఏంటో చెప్పండి. సార్ మాట్లాడండి గురువు గారితో. నమస్కారం అండి. నమస్కారం. నా పరిస్థితి అయితే కష్టంగా ఉంటుందండి. ఒంటి చెప్పు కష్టంతో ఉంటుంది. పరిస్థితి ఏం బాగాలేదు. టైం కూడా ఏం బాగాలేదండి. రోజులు ఏం బాగాలేదు. అది సొల్యూషన్ ఏంటంటే అదే మనం చేతిలో ఏమిటో తెచ్చుకుంటున్నా మన చేతి మిగలట్లేదు. అలా ఎంత కష్టపడుతున్నా ఏమి ఉండట్లేదు. మన పరిస్థితి ఏంటంటే ఆ ఒంటికైతే ఇప్పుడు 4 సంవత్సరాలు అయితే ఒంట్లో బాగాలేదు. కీళ్ళ నొప్పులు అంటే జాయింట్ నొప్పి పెయిన్స్ ఉంటున్నాయి. అవి నుంచి మరి బయటకి చేయలేదు. ప్రతిరోజు అంటే చూసుకుంటున్నాం టీవీలో మాటలు. మీది పూర్వశాల నక్షత్రం అండి. పూర్వశాల నక్షత్రం. పూర్వశాల బ్రహ్మదుడు జన్మించినటువంటి నక్షత్రం. ధనుసు రాశి. ప్రస్తుతం ఎల్ఆర్సీ నడుస్తుంది. అఘోర భాస్మతి హోమం చేయించండి. అంతగా శక్తి లేని పరిస్థితిలో 8 శనివారాల శనికి తైలాభిషేకం చేయించి 1.5 కేజీ నల్ల నువ్వులు దానంగా ఇవ్వండి. 1 మీటరు నలుపు వస్త్రాన్ని కూడా దానంగా ఇవ్వండి. మంచి ఫలితాలు ఉంటాయి. మీ జాతకంలో 7 నెలల తర్వాత మంచి యోగం రాబోతుంది. ధైర్యంగా ఉండండి. గురుగారు మెయిల్స్ కూడా చాలా వచ్చాయి. ముందుగా నారాయణ గారు మాచిరెడ్డి నుంచి, నా జీవితం ఏమాత్రం బాగోలేదు. నేను నా జీవితంలో అభివృద్ధిని చూడలేదు. నా 21 నుంచి కూడా సంతోషంగా లేను. జీవితం మీద ఆసక్తి కోల్పోయాను. భవిష్యత్ ఎలా ఉంటుంది, ఆర్థికంగా ఆరోగ్యపరంగా నాకు ఎలాగుంటుందో తెలపగలరంటూ ఆయన వేసిన ప్రశ్న గురుగారు. ఇది కూడా శ్రవణ ధనిష్ట నక్షత్రం, మకర రాశి, లగ్నం ధనులగ్నం, ద్వితీయ తృతీయాధిపతి శని ఉచ్చస్థితిలో ఉన్నాడు. ఏకాదశంలో రాబోయేటటువంటి 1 అక్టోబర్ నుంచి బాగుంది. అన్ని రకాలుగా మీ సమస్యలు తీరిపోతాయి. మీకు అవసరమైనటువంటి గ్రాఫలం ఏర్పడుతుంది. అందున శని ఇచ్చే యోగాన్ని ఏ కిరణం కూడాను తీసేయలేదు. కాబట్టి మీరు మంచి అనుకూలమైనటువంటి స్థితిలోకి రాబోతున్నారు. కొంచెం విజయదశమి దాకా ఓపిక పట్టండి. రైట్ రైట్ నారాయణ గారు, గురువు గారు చెప్పినట్టుగా చేయండి. ఖచ్చితంగా మీకు అంతా మంచి జరుగుతుంది. ఇక మరో మెయిల్ చూద్దాం గురువు గారు. రామకృష్ణ గారు అనంతపూర్ నుంచి రాస్తున్నారు. నా భవిష్యత్ ఎలా ఉంటుందో తెలపగలరు. నాకు రాజయోగం ఉందా? ఫైనాన్స్ పరంగా సమాజంలో పేరు ప్రతిష్టలు ఏ విధంగా ఉంటాయో తెలపగలరంటూ ఆయన రాస్తున్న ప్రశ్న గురువు గారు. జాతకం బాగుంది, మంచి యోగాలు ఉన్నాయి. చిత్తా నక్షత్రం 2వ భావం కన్యారాశి, లగ్నం వృషిక లగ్నం, ఏవి దిగులు పడాల్సిన అవసరం లేదు. మంచి దశ ఇప్పుడే ప్రారంభమైంది. మంచి ఫలితాలు కూడా వస్తాయి. మీరు ఆందోళన చెందాల్సిన పరిస్థితిలో మీ జాతకం లేదు. కాకపోతే రావుకేతుల మధ్య గ్రహాలు ఉన్నాయి. ఇది కర్కోటక కాలసర్ప దోషం అని అంటారు. ఈ దోష పరిహారార్థం మీరు సుబ్రహ్మణ్య భాస్వతి హోమం చేయించండి. అదేవిధంగా మన కాళహస్తి వెళ్ళి రావుకేతులు పూజ చేయించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. దానికి కూడా మీకు శక్తి లేకపోతే నాగుల పంచమి నాడు కానీ, నాగుల చవితి రోజులు కానీ ఆవు పాలు 1 గిద్దెడు పుట్ట దగ్గర పోయండి. మంచి ఫలితాలు ఉంటాయి. రైట్. రామకృష్ణ గారు, గురువు గారు చెప్పినట్టుగా పరిష్కారాలు పాటించండి. ఖచ్చితంగా మీకంతా